జయ గురుదత్త. ఎప్పుడు బ్రహ్మదేవుడు ఒక్క పరిని చూశాడు, ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి చూస్తే గోదూడలు, గోపాలకులు, గోవులు ఆ ఉండినటువంటి స్థలంలో, ఆ స్థానంలో పూర్తిగా శ్రీకృష్ణుడు, ఎన్నో శ్రీకృష్ణులు కనపడ్డారు, అన్నీ ఆయనే. బ్రహ్మదేవుడు ఆ రూపాలనంతా చూసి శ్రీకృష్ణుడే పరబ్రహ్మ జగద్గురు అని గ్రహించాడు. కృష్ణుడు తన మాయను ఉపసంహరించి గోపబాలకుడు అయ్యాడు. ఎప్పుడు గోపబాలకుడు అయ్యాడో బ్రహ్మదేవుడికి నిజమైనటువంటి దర్శనం దొరికింది. బ్రహ్మదేవుడు భూమిపైకి వచ్చి బాలకృష్ణుని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి ప్రార్థించి కృష్ణుని అనుమతిని కోరి తన లోకానికి వెళ్ళాడు. ఆ విధంగా మహా వాక్యాలను తెలిసినవాడు, వేద స్వరూపుడు, జగత్పిత, సృష్టికర్త, గురువు అయిన బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడే పరబ్రహ్మని లోకానికి తెలిపాడు. గురువు శిష్యుడిని ఉద్ధరించడానికి అనేక కష్ట నష్టాలను అనుభవిస్తున్నాడు. అవమానాలు పాలవుతాడు కదా. ఆ గురువు రూపంగా ఉండేటువంటి కృష్ణుడు ఎట్లా కష్టపడ్డాడు. తగిన సాధనలతో అతన్ని పునీతుడిని చేసి పరబ్రహ్మను దర్శింపజేస్తాడు. లోకానికి సద్గురువు వల్ల అంత ఉపయోగం కలుగుతుందని ఈ శ్లోకం ద్వారా శివగురువు బోధించినటువంటి ఉపదేశాన్ని మనం గ్రహించాలి. దేహే జీవత్వమాపన్నం చైతన్యం నిష్కళం పరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. నిర్వికల్పమైన ఆ పరం చైతన్యమే ఈ దేహంలో శివుడిగా అంటే జీవుడిగా త్వం చేరినందని, త్వం నీవు అనే పదాన్ని దర్శింపజేసిన శ్రీ గురువుకి నమస్కారం. అఖండం పరమార్థం సత్ ఐక్యం చత్వం తదో శుభం అసినా దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ త్వం తత్ అంటే నీవు అది అనబడే వస్తువులు వేరువేరు కాదు. అవి ఒకే అఖండమైన పరమాత్మ వస్తువు గురించే బోధిస్తాయి అనే శుభప్రదమైన పరమార్థాన్ని అసి అయి ఉన్నావు అనే పదంతో దర్శింపజేసిన శ్రీ గురువుకు నమస్కారం. వెనుకటి 3 శ్లోకాల తాత్పర్యం చూస్తే ఏం తెలుస్తుంది? తత్ అనేది అఖండమని, త్వం అనేది చిన్నదని, ఈ త్వం వెళ్ళి ఆ తత్తులో చేరి ఈ 2 ఒకటే అయిపోతున్నాయని తెలుస్తున్నాయి. ఇది చాలా పెద్ద విషయం. శాస్త్రాల సారమంతా దీంట్లోనే ఉంది. ఇది సులభంగా అర్థమయ్యేందుకు కోసం ఒక ఉదాహరణ చూద్దాం. వెంకయ్య, సుబ్బయ్య అనే ఇద్దరిని తీసుకుందాం. వీళ్ళ పేర్లలో భేదం ఉంది కదా, కానీ వీళ్ళిద్దరు కూడా మనుషులే కదా. ఒకరిది బెజవాడ, ఇంకొకరిది మైసూరు అనుకుందాం. ఈ ఊరు ఆ ఊరు వేరే కదా, కానీ ఇద్దరు భూమి మీదే ఉన్నారు కదా. ఒక ఆయన మాట సౌమ్యము, ఇంకొకరి మాట కఠినము. అయినా ఆ ఇద్దరు నాలుకతోనే మాట్లాడుకుంటూ ఉంటారు కదా. జయ గురుదత్త, ఇక ముందు వెళదాం.